ఎడాపెటాగా లాఠి చార్జ్ చేశారు. దాంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హాస్టల్ ఫీజు పెంచడాన్ని నిరసిస్తూ రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ తీసిన విద్యార్థులను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. బికాజీ కామా ప్యాలెస్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళనకారులు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. బ్యారికేడ్లను తోసుకుని వస్తున్న విద్యార్థులను ఢిల్లీ పోలీసులు అడ్డగించి తరిమి తరిమి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు పశుబలాన్ని ప్రదర్శించారు. హాస్టల్ ఫీజులు పెంపుదలను వెనక్కి తీసుకోలా జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు విజ్ఞప్తి చేసిన జేఎన్టీయూ విద్యార్థులు రాష్ట్ర భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ముందుకు సాగకుండా ఎక్కడికక్కడ మార్గాలను పోలీసు నియంత్రిస్తూ మూసివేశారు. భద్రతా దళాలను సైతం భారీ సంఖ్యలో వర్సిటీ ప్రాంగణంలో మోహరింపజేశారు. జేఎన్యూ వైపు మార్గాలన్నింటిని మూసివేసి నిర్బంధించారు. విద్యార్థులు ప్రశాంతంగా తమ నిరసనను వ్యక్తం చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వర్సిటీలో గేట్లన్నింటినీ మూసివేసిన దృశ్యాలు ఫోటోలను విద్యార్థులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఢిల్లీ పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అందరికీ విద్యను ఉచితంగా అందించాలని నినదించారు. ర్యాలీ సాగకుండా ఉద్యోగ భవన్, లోక్ కళ్యాణ్ మార్గ్, సెంట్రల్ సెక్రటరియేట్, మెట్రో స్టేషన్ రెండు వైపుల మార్గాలను పోలీసులు మూసివేశారు. ఇదే విషయాన్ని అధికారులు కూడా ప్రకటించారు. ఈ మూడు స్టేషన్లో రైళ్లను నిలపడం లేదని మెట్రో అధికారులు ట్విట్టర్లో ప్రకటించారు. ట్రాఫిక్ వాహనాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు బాబా గంగానంద్ మార్గాన్ని కూడా మూసివేశారు. హాస్టల్ ఫీజుల పెంపుదలను వ్యతిరేకంగా నెల రోజుల నుంచి జేఎన్యూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెమిస్టర్ పరీక్షలను కూడా బహిష్కరించాలని నిర్ణయించారు. తరగతులకు హాజరు కావాలని పదే పదే వర్సిటీ పాలక మండలి విజ్ఞప్తి చేసిన విద్యార్థులు స్పందించడం లేదు. ఇటు విద్యార్థులు అటు పాలక మండలితో మధ్యవర్తిత్వం వహించేందుకు ముగ్గురు సభ్యులతో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఒక కమిటీని కూడా నియమించింది. ఇప్పటికే ఈ కమిటీ పలు దఫాలుగా సమావేశమై మంత్రిత్వ శాఖకు తమ నివేదన కూడా సమర్పించింది. కానీ ఇంతవరకు విద్యార్థులు పాలక మండలి మధ్య సంప్రదింపుల సమావేశమేది జరగలేదు.